నమస్కారం. లేట్ ది లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. యువతకు స్వయం ఉపాధి బాటలో అనేక అవకాశాలు ఉన్నాయి. మంచి మార్కెట్, నిరంతరం వాడకం ఉన్న ఉత్పత్తులకు ఎప్పుడూ గిరాకీనే. మన దేశం పూర్వం నుంచి వ్యవసాయ ఆధారిత దేశం. అందుకే వ్యవసాయ రంగంలో వ్యాపార అవకాశాలు కోకొల్లలు. వ్యవసాయ వినియోగ ఉత్పత్తుల తయారీతో మంచి ఆదాయ అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. మరి వాటి తయారీ అవకాశాల గురించి వివరించడానికి ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ డాక్టర్ మైనంపాటి శ్రీనివాస్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సరే అండి, వాళ్ళ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మనం తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో వినియోగించే ఉత్పత్తుల తయారీలో స్వయం ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ అవకాశాల గురించి మనం డెప్త్గా వెళ్ళే ముందర, అసలు యాక్చువల్గా మొత్తం మన ఓవరాల్గా వ్యవసాయ రంగం గురించి మనం చర్చిద్దాం. యాక్చువల్ ఇప్పుడు మనకు ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ, తర్వాత తృణధాన్యాలు, తర్వాత వంట నూనె గింజలు, పప్పు ధాన్యాలు, ఇలా అన్నీ కలిపి సంవత్సరం మొత్తం మీద దాదాపుగా 550 లక్షల టన్నుల నుంచి 700 లక్షల టన్నుల వరకు మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకే, వీటిలో దాదాపు టర్న్ ఓవర్ వైజ్ తీసుకుంటే 8 లాక్స్ to 10 లాక్స్ crores ఆఫ్ వర్త్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ తయారవుతుంది. ఓవరాల్గా పాపులేషన్లో మనకు తెలిసిందే, జనరల్గా ఇండియన్ పాపులేషన్లో 65% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. వీటిలో ఈ 65%లో ఆల్మోస్ట్ మనం దాంట్లో దాని 80% డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నాను. అట్లా మనం తీసుకుంటే ఇప్పుడు మన దేశం మొత్తం మీద 120 crores పాపులేషన్ అనుకుంటే దాదాపుగా 70 crores పాపులేషను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ ఇంతమందికి ఉపాధి అవకాశం కల్పించటం, ఆల్మోస్ట్ 120 crores పాపులేషన్కు ఆహారం కల్పించటం, ఇవే కాకుండా మనం ఎక్స్పోర్ట్ అవకాశాలకు కూడా మనకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మిగలటం, ఇవన్నీ జరుగుతున్నాయంటే వాటికి ఎంతో ఇన్పుట్స్ కావాలి. ప్రతిదానికి ఇన్పుట్ అంటే దాని అర్థం వ్యవసాయదారుడు మన భూమి దున్నిన దగ్గర నుంచి విత్తనాలు వేయటము, తర్వాత క్రాప్ డ్యూరింగ్ ది క్రాప్ పీరియడ్ ఫర్టిలైజర్ వేయటము, తర్వాత పెస్టిసైడ్స్ యూసేజ్, తర్వాత మళ్ళీ వాటికి అవసరం అనుకున్నప్పుడు హార్వెస్టింగ్లో మళ్ళీ కొన్ని మెషినరీస్ అవసరాలు ఉంటాయి. అంటే వీళ్ళు విత్తనం స్టేజ్ దగ్గర నుంచి, అంటే భూమిని బాగు చేసే స్టేజ్ దగ్గర నుంచి మార్కెట్కు వెళ్ళి ప్రొడక్ట్ వాళ్ళ దానికి డబ్బులు వచ్చేంత వరకు ఈ ప్రాసెస్లో ఎన్నో ఇన్పుట్స్ అవసరం ఉంటాయి. ఓకే, అలాంటి ఇన్పుట్స్నే మనం బ్రాడ్గా అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటాం. ఇవి కేవలం అగ్రికల్చర్ అంటే ఇవే కాదు. ఇప్పుడు మనకు వ్యవసాయ రంగము అనుబంధ రంగాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పౌల్ట్రీ, కోళ్ల పెంపకం కానీ, తర్వాత పశువుల పెంపకం కానీ, ఆక్వాకల్చర్ అది కూడా మనం ఆక్వాకల్చర్ అంటాం, తర్వాత సెరికల్చర్, ఇలా ఇవి కూడా వ్యవసాయ అనుబంధ రంగాలే. వాటికి కూడా ఇన్పుట్స్ అవసరం ఉంటాయి. ఇలా చూసుకుంటే మన దేశం మొత్తం మీద బాగా, అంటే మనకు ఎట్లా వ్యవసాయ అవుట్పుట్ తోటి మనకు ఎలా అనుబంధం ఉందో, ఇన్పుట్స్ తోటి కూడా మనకు ఇండైరెక్ట్లీ అందరికీ అనుబంధం ఉందని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, అందువల్ల అంటే ఇది చాలా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉన్న రంగాల్లో అగ్రికల్చర్ తర్వాత ఇన్పుట్స్ ఒకటి అని చెప్పొచ్చు అనమాట. ఇది కూడా ఇండైరెక్ట్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ కిందే చెప్పొచ్చు ఇది. అందువల్ల అంటే అది మొత్తం మీద అయితే బాగా అవకాశం ఉన్న రంగాల్లో ఇదొకటి. అండ్ టర్న్ ఓవర్ వైజ్ తీసుకుంటే ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఇట్లా మన ఫస్ట్ మనం ఈ రంగంలో మనం చూస్తే మనకు ఫస్ట్ మనం గుర్తొచ్చేది ఎరువులు అంటే యాక్చువల్గా ఇప్పుడు బేసిక్గా కెమికల్ ఎరువులు. అంటే మనం జనరల్ ఇప్పుడు మనం యూరియా ఇవన్నీ కెమికల్ ఎరువులు అంటాం, రసాయనిక ఎరువులు అంటాం. తర్వాత ఈ మధ్య కాలంలో బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్స్ వస్తున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు. అంటే మన గతంలో మన వాళ్ళు ఎట్లా పశువుల పేడ, పశువుల నుంచి వచ్చే వేస్ట్ని వాళ్ళు మళ్ళీ మన పంటలకు వేస్తుంటారు, అదే కదా మనకు మొదటి నుంచి. ఇవన్నీ సేంద్రియ ఎరువుల కింద లెక్క అన్నమాట. ఇలా వస్తున్న అట్లా మనం ఫస్ట్ తీసుకుంటే మన యువత మనం ఈ స్వయం ఉపాధి అవకాశాల యాంగిల్లో చూస్తున్నాం కాబట్టి కెమికల్ ఎరువులు అయితే బేసిక్గా యూరియా తయారైనవి చిన్న చిన్న పరిశ్రమలు కాదు. అది మినిమం 3000 crores to 5000 crores అవసరమైన పెద్ద పెద్ద ఉంటాయి. అందుకనే మనం రసాయనిక ఎరువుల్లో ఒక చిన్న ఒక సుమారైన ఇండస్ట్రీగా వీళ్ళు ప్లాన్ చేయగలిగిందంటే ఎన్పీకే మిక్సింగ్ అండ్ గ్రాన్యులేషన్ ప్లాంట్. ఎన్పీకే అంటే యాక్చువల్గా అది నైట్రోజన్ ఫాస్ఫేట్ అండ్ ఫాస్ఫేట్ అండ్ ఫిల్లర్ ఉంటుందన్నమాట. ఇది ఇది కనుక అయితే యాక్చువల్గా ఏంటంటే మనకు డయమోనియం ఫాస్ఫేట్, ఇవి రా మెటీరియల్స్ ఉంటాయి. యూరియా, డయమోనియం ఫాస్ఫేట్,
తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇట్లా అవన్నీ వేరియస్ రా మెటీరియల్స్ ఉంటాయి. ఇవి కొన్ని ఇంపోర్టెడ్, ఈ రోజుల్లో మనం ఎక్కువ ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడుతున్నాం. ఇవి తీసుకొని పంటలు వేరు వేరు పంటలకు వేరు వేరు నిష్పత్తుల్లో వాటిని బ్లెండింగ్ చేస్తారు అన్నమాట. ఓకే, అది మిక్సింగ్ ప్లాంట్స్ అంటారు అన్నమాట. అవి జనరల్గా మనం మార్కెట్లో అయితే 3-15 2-15 ఇట్లా 12-12 8 ఇట్లా అంటుంటాం. అంటే పంట వేరు వేరు పంటలకు వేరు వేరు నిష్పత్తుల్లో ఈ ఎన్పీకే అవసరం ఉంటుందన్నమాట. ఇలాంటి ఇండస్ట్రీని వీళ్ళు ప్లాన్ చేయాలనుకుంటే 100 tons పర్ డే కెపాసిటీలో దాదాపు ఇన్వెస్ట్మెంట్ 5 crore వరకు అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా మిషనరీ కన్నా కూడా వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ కావాలి వీళ్ళకు. ఓకే, ఎందుకంటే యూరియా కానీ ఈ ధర ఫాస్ఫేట్ ఇట్లాంటివన్నిటికి వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ. ఇవి జనరల్గా ఇది మంచి అవకాశం ఉన్నది, కాకపోతే కన్నా గవర్నమెంట్ కంట్రోల్స్ ఎక్కువ ఉంటాయి దీని మీద. ఎందుకంటే యూరియా అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపోర్టెడే కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటాయి, పర్మిషన్స్ అయితే తెచ్చుకోగలిగితే ఇది మంచి ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అట్లాగే జింక్ సల్ఫేట్ కూడా అగ్రికల్చర్ గ్రేడ్ ఉపయోగం ఎక్కువగా ఉన్నటువంటిది. జనరల్గా జింక్ లోపం ఉన్న భూములు కొన్ని ఉంటాయి అక్కడ ఎక్కువగా, అప్పుడు ఈ జింక్ సల్ఫేట్ను వాళ్ళు పంట మీద చల్లటమో లేకపోతే దున్నేటప్పుడు చల్లటమో చేస్తుంటారు. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీనికి జనరల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్ యాష్ అనేవి బేసిక్ రా మెటీరియల్స్. ఇది 900 tons పర్ యానం కెపాసిటీలో, అంటే రోజుకు 3 టన్నుల కెపాసిటీలో దాదాపుగా 3.5 crore టోటల్ ప్రైవేట్ కాస్ట్ ఉంటుంది. ఓకే, అంటే మనం జనరల్గా ఈ కోటలో చెప్తున్నాం సామాన్యులకు వీలు అవుతుందా అంటే కొన్ని కొన్ని పరిశ్రమలకు అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే అది వీలవుతుంది. అన్నిటికీ ఒక మన దగ్గర ఉన్న డబ్బులకే మనకి ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ రమ్మంటే రాదు. అందుకని అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా వీళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళతో కలిసి పెట్టుకోవచ్చు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ చేసుకొని ఒక 5-6 కలిసి ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇట్లా మొత్తానికైతే ఆ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా నేను కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను. ఓకే, దేర్ ఇస్ నో లిమిట్. అది ఇదే ప్రాజెక్టు 5 crore పెట్టి మనం చెప్పింది 50 crore కూడా పెట్టచ్చు. బట్ ఏంటంటే వాల్యూమ్ బేస్డ్ అనమాట, అది మినిమం మనం చెప్తున్నాం అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అన్నిటికీ. ఆల్మోస్ట్ ఈ మనం ఏవైతే ఈ చెప్తున్నామో వీటికి క్యాపిటల్ సబ్సిడీ ఉంటుంది, పవర్ సబ్సిడీ ఉంటుంది, ఇలా తర్వాత మళ్ళీ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, ఇలా వేరు వేరు ఇన్సెంటివ్స్ ఉంటాయి. అవి కూడా అవైల్ చేసుకొని కలెక్టివ్గా చేసుకుంటే ఈవెన్ అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఇట్లాంటివి మంచి అవకాశాలు బాగుంటుంది. అట్లాగే మనం ఇది మెగ్నీషియం సల్ఫేట్ కూడా అగ్రికల్చర్ యూసేజ్ ఉంటుంది. దీనికి మెగ్నీషియం ఓరు అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనే బేసిక్ రా మెటీరియల్స్. ఓకే, రా మెటీరియల్స్ ప్రాబ్లం వీటికి ఉండదు. వీటికి ఇవి కనుక అయితే 600 tons పర్ ఇయర్ కెపాసిటీలో ఒక 2.25 crore మొదలు పెట్టచ్చు అనమాట. 2.25 lakh మొదలు పెట్టచ్చు. ఇది మనం రసాయనిక ఎరువుల్లో ఉన్నటువంటి ఈ చిన్న తరహా, ఒక విధంగా చెప్పాలంటే చిన్న తరహా పరిశ్రమలకు అవకాశం ఉన్న ఇవన్నమాట. ఇంకా తర్వాత బయోఫర్టిలైజర్స్. ఓకే, బయోఫర్టిలైజర్స్ అంటే యాక్చువల్గా ఇది బేసిక్గా ల్యాబ్లో తయారయ్యే ప్రొడ్యూస్ అని చెప్పొచ్చు అనమాట. ఇది దీనికి వాటికేంటంటే రా మెటీరియల్ కెమికల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆల్గే, ఫంగస్ ఇలాంటి వాటిని బేసిక్గా తీసుకొని తర్వాత వాటిని కొన్ని మన వీటికి వేరియస్ స్పాస్ ఉంటాయి, అవి తీసుకొని వాటి ల్యాబ్లో తయారు చేస్తారు. ఇలాంటి ఇండస్ట్రీలు ఎవరైతే సెటప్ చేస్తున్నారో వాళ్ళన్నా బయోటెక్నాలజీ రిలేటెడ్ క్వాలిఫైడ్ అయినా ఉండాలి, లేదంటే వాళ్ళని ఎవరైతే హైర్ చేసుకుంటారో ఒక ప్రొడక్షన్ మేనేజరు ఒక బయోటెక్ క్వాలిఫైడ్ పర్సన్ చేసుకున్నప్పుడే ఇలాంటి ఇండస్ట్రీలు సర్వే అవుతాయి. అండ్ ఈవెన్ బ్యాంక్ లోన్ రావడానికి కూడా మినిమం క్రైటీరియా చూస్తారు. అందువల్ల అంటే ఇలాంటి పరిశ్రమలు ఆలోచించే వాళ్ళు ఆ బయోటెక్నాలజీ, ఎందుకంటే టెక్నికల్ ప్రాజెక్ట్స్ అందరూ పెట్టేసి అని చెప్పడం మనం మిస్లీడ్ చేయటమే అవుతుంది. అవును, అందువల్ల అలా కాకుండా క్వాలిఫైడ్ వాళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్ లేకపోయినా వీళ్ళని వేరే వాళ్ళని ఎంప్లాయ్గా తీసుకోవటానికైనా కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా వీటిలో లిక్విడ్ బయోఫర్టిలైజర్స్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ ఉంది. యాక్చువల్గా బయోఫర్టిలైజర్స్లో 3 రకాలు ఉంటాయి, పౌడర్ ఫామ్, గ్రాన్యులేషన్ అండ్ లిక్విడ్స్ అనమాట. అండ్ పౌడర్ అండ్ గ్రాన్యులేటర్ ఆల్రెడీ ఉన్నవే, ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్. లిక్విడ్, లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ ఏంటంటే వేస్టేజ్ మినిమైజ్ అవుతుంది. డైరెక్ట్గా ప్లాంట్ రూట్ దగ్గర వెళ్ళటం వల్ల, ప్లాంట్ మీద స్ప్రే చేయటం వల్ల డైరెక్ట్ యూసేజ్, మ్యాక్సిమం యూసేజ్ ఉంటుంది. అది మిగతా ఏ కెమికల్ కానీ ఆర్ అదర్ బయో ఫర్టిలైజర్స్ కానీ
పౌడర్ ఫామ్లైన్ మనం భూమిలో కలిసినప్పుడు ఈ ప్లాంట్తో పాటు చుట్టుపక్కల ఉన్న కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. ఓకే, అందువల్ల ఏంటంటే జనరల్ లిక్విడ్ బట్టర్ అనేది ఈ మధ్య బాగా పాపులారిటీ వస్తుంది అనమాట. ఇది కనుక అయితే 100 లీటర్స్ పర్ డే కెపాసిటీలో ఒక 35 లక్షల్లో మొదలు పెట్టచ్చు. 35 లాక్స్లో మొదలు పెట్టచ్చు. ఇదే కనుక కొద్దిగా పెద్దసారి తీసుకుంటే 500 లీటర్లు పర్ డే కెపాసిటీలో ఒక 100 లాక్స్ 1 crore లో మొదలు పెట్టచ్చు అనమాట. అట్లాగే ఇంతకుముందు మనం లిక్విడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ ఇన్ పౌడర్ ఫామ్ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు యూసేజ్ లో ఉన్నాయి. ఇవే దీంట్లో రైజోబియం అని, తర్వాత అజిటోబాక్టర్ అని, అజియోస్పిరమ్ అని, ఇట్లా పాలిఫైట్ సాలిబైజింగ్ బ్యాక్టీరియా అని ఇట్లా డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇవి 450 మెట్రిక్ టన్నులు పర్ యానం కెపాసిటీలో 1 crore 10 lakh మొదలు పెట్టచ్చు. ఇవి బేసిక్గా బయో ఫర్టిలైజర్స్లో ఉన్న రకాలు. ఈ తర్వాత ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఆర్గానిక్ అంటే యాక్చువల్గా ఈ సేంద్రియ ఎరువులనే మనం మామూలు భాషలో చెప్పొచ్చు. ఇది ఏంటంటే వేపకాయలు ఉంటాయి కదా, వాటిని ఆయిల్ తీయకుండా పౌడర్ చేస్తే అవి కూడా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్గా వాడచ్చు అనమాట. ఓకే, దాంట్లో ఎలాంటి కెమికల్ మిక్సింగ్ ఏమి ఉండదు అనమాట. ఇది కనుక అయితే 240 మెట్రిక్ టన్నులు పర్ ఇయర్ కెపాసిటీలో 1.25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఓకే, అలాగే వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ అంటే జనరల్గా వానపాములని మామూలుగా ఈ చెత్త చెదారాన్ని ఒక గుంటలో వేసి ఈ వానపాములు వేసి వేస్తే ఒక 3 నెలల తర్వాత ఇవి ఈ వానపాములు అది తిని వాటి ఏదైతే వేస్ట్ వస్తుందో దాన్ని మన కంపోస్ట్ కింద వాళ్ళు వాడతారనమాట. ఇది చాలా న్యూట్రిషస్ ఇది అనమాట, మెన్యూర్ కింద వాడుతుంటారు. ఇది 300 టన్నులు పర్ ఇయర్ కెపాసిటీలో 1.6 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇంకోటి కాయర్ పిత్. కాయర్ పిత్ బ్లాక్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ కాయర్ అంటే యాక్చువల్గా మన కొబ్బరి నార ఉంటుంది కదా, కొబ్బరి కాయలు కొబ్బరి నార చేసే ఇండస్ట్రీలో ఈ పౌడర్ వేస్ట్ పడిపోతుంది. మామూలు ఇళ్లలో మనం ఎప్పుడన్నా కొబ్బరికాయ తీసినప్పుడు ఆ పీచు తీసినప్పుడు కింద డస్ట్ పడిపోతుంది, దాన్ని కాయర్ పిత్ అంటారు అనమాట. వాటిని ఏం చేస్తారంటే బ్లాక్స్గా చేసి ఇప్పుడు నర్సరీస్లో మన ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కదా పెడుతున్నారు, దానికి ఉన్న లక్షణం ఏంటంటే మాయిశ్చర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది ఈ కాయర్ పిత్. అందువల్ల దాన్ని నర్సరీస్లో ముందర పౌచెస్లో వేసి తర్వాత ప్లాంటేషన్ చేస్తారనమాట. అందువల్ల దానికి కూడా మంచి యూసేజ్ ఉన్నది అనమాట. ఇది కనుక అయితే 360 టన్నులు పర్ ఇయర్ కెపాసిటీలో 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇవి బ్లాక్స్గా చేస్తారు అంటే యాక్చువల్గా ఏంటంటే కాయర్ ఎక్కడైతే ఉంటుందో లేదా కాయర్ యాక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పౌడర్ వాళ్ళకి వేస్ట్ అది, దాన్ని తీసుకొని వాటర్ మిక్స్ చేసి దాన్ని బ్లాక్స్ ఫామ్లో చేస్తారు. 5 కేజీల నుంచి 8 కేజీలు 15 కేజీలు అట్లా చేస్తుంటారు. వాటర్ని ఎక్కడైతే ఎండ్ యూజర్ ఉంటాడో దాన్ని మళ్ళీ దాన్ని విడగొట్టి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటాడు అనమాట. అది ఒకటి అనమాట. అట్లాగే కాయర్ పిత్తును యూరియాను మిక్స్ చేసి ఆర్గానిక్ మెన్యూర్ చేయటం కూడా అలవాటు ఉంది. అంటే కాయర్ పిత్తును యూరియాను డిఫరెంట్ రేషియోలో మిక్స్ చేసి దాన్ని ఒక 3 నెలలు ఉంచిన తర్వాత అది ఆర్గానిక్ మెన్యూర్ అవుతుంది. అది కనుక అయితే 300 టన్స్ పర్ యానం కెపాసిటీలో 65 లక్షల్లో మొదలు పెట్టచ్చు. 65 లాక్స్లో సార్. అయితే మనం ఇంతకుముందు ఫర్టిలైజర్స్ తయారీ గురించి మనం తెలియజేశారు కదా, అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ తయారీ గురించి ఒకసారి వివరించండి. పెస్టిసైడ్స్లో కూడా ఇందుకు మనం అనుకున్నట్టుగా కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ బయో పెస్టిసైడ్స్ అండ్ న్యాచురల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని 3 రకాలు ఉంటాయి. 3 రకాలు. అండ్ కెమికల్ పెస్టిసైడ్స్లో తీసుకుంటే అండ్ కాపర్ సల్ఫేట్ అనేది ఒక ఫంగిసైడ్ అనమాట. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇది కనుక అయితే 300 టన్స్ పర్ యానం కెపాసిటీలో 1.75 crore మొదలు పెట్టచ్చు అనమాట. ఇవన్నీ కెమికల్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయన్నమాట. పర్మిషన్స్ అప్పుడు కూడా కొద్దిగా కెమికల్ ఇండస్ట్రీ కంటే ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, ఎందుకంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా పొల్యూట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో దానికి ప్రత్యేక కేర్ తీసుకుంటారు అండ్ దానికి కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అట్లాగే నికోటిన్, మన టొబాకో వేస్ట్ ఉంటుంది కదా, టొబాకో వేస్ట్ జనరల్గా ఈ ఆకులు మన ఏదో మెయిన్ ప్రధానమైన ఆకు ఏదైతే ఉంటుందో అది జనరల్గా వాళ్ళు సిగరెట్ కంపెనీస్ కొన్ని వేస్తుంటారు. ఏదో వేస్ట్గా ఏదైతే ఆకులు ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, అలాంటి వేస్ట్ నుంచి నికోటిన్ సల్ఫేట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక విధంగా కెమికల్, మరో విధంగా న్యాచురల్ ప్రొడక్ట్ అనేది చెప్పొచ్చు. ఇది కనుక అయితే దీని జనరల్గా 1 టన్ నికోటిన్ సల్ఫేట్ రావడానికి 20 టన్స్ వేస్ట్ కావాలి, 22 టన్నులు వేస్ట్ కావాలన్నమాట. 1 టన్ రావడానికి అదర్ ఇంకా లైము, తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్, కిరోసిన్ ఇవన్నీ అదర్ రా మెటీరియల్స్ ఉంటాయి అనమాట. ఇది కనుక అయితే 45 టన్స్ పర్ ఇయర్ కెపాసిటీలో దాదాపుగా 2 crore 60 lakh ప్రాజెక్ట్ ఇది.
పెద్ద ప్రాజెక్ట్స్ ఇవి బేసిక్ గా మనకు అంటే ఎగ్జాక్ట్ మనకు మనం ఆడే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్ కనపడదు కానీ బ్రాండ్ నేమ్లు కనిపిస్తాయి కానీ ఇండైరెక్ట్లీ ఇవే ఉంటాయి లోపల. రైట్, ఇప్పుడు మన మెడిసిన్ లో ఎట్లా ఉంటాయి బ్రాండ్ నేమ్ వేరుగా ఉంటాయి, ఫార్ములా ఒకటి ఉంటాయి, అట్లా ఇవే ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా మనం మామూలుగా బయోపెస్టిసైడ్స్ కి వస్తే మైక్రోబియల్ పెస్టిసైడ్స్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. ఈ జనరల్ పెస్టిసైడ్స్ అన్ని కూడా బ్యాక్టీరియా, ఫంగల్ అండ్ వైరల్ బేస్డ్ రా మెటీరియల్స్ అనమాట అవి. వీటిని జనరల్ ఏం చేస్తారంటే ట్రైకోడర్మా అని, మోనోపాస్ ఫ్లోరోసిస్ అని, మలేరియా బేస్ అని టెక్నికల్ నేమ్స్ అనమాట. ఇవి కనుక అయితే 100 టన్స్ పర్ యానం కెపాసిటీలో ఇది కొద్దిగా పెద్ద ప్రాజెక్ట్, దాదాపుగా 7 కోట్ల రూపాయలు అవుతుంది అనమాట. ఇది 7 crores ప్రాజెక్ట్. ఇంకా అది కాకుండా జనరల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్కి వస్తే వేప ఆధార పెస్టిసైడ్ అంటే మామూలుగా వేప మనం పౌడర్ అనుకున్నాం కదా, వేప నుంచి అజిడరాక్టిన్ అనే ఒక కెమికల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇవన్నీ ఫైటోకెమికల్స్ అంటారు వీటిని. దానిని డిఫరెంట్ రేషియోల్లో ఈ పెస్టిసైడ్ తయారీలో వాడతారనమాట. అది కనుకైతే 450 టన్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 3.75 crores ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. 3.75 crores. అట్లాగే వేప నూనె తయారీ కూడా ఒక చిన్న పరిశ్రమ అవుతుంది. వేప నూనెను కూడా డైరెక్ట్గా పెస్టిసైడ్గా చల్లటం అనేది మన రైతులు చాలా మందికి తెలుసు. డిఫరెంట్ రేషియోలో మిక్స్ చేసి డైరెక్ట్గా స్ప్రే చేస్తుంటారు. మెయిన్ ఈ న్యాచురల్ పెస్టిసైడ్స్లో ఉన్న లక్షణం ఏంటంటే, ఇప్పుడు కెమికల్ పెస్టిసైడ్స్లో ఏంటంటే వాటికి ఈ ఏవైతే ఉన్నాయో పురుగులు కానీ ఏవైతే హామ్ చేసే ఉన్నాయో జీవులు వాటికి రెసిస్టెన్స్ పెరుగుతుంది. కాకపోతే వీటికి ఈ బయోఫెస్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కానీ వాటికి ఆ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉండదు. అందుకనే మీరు వేప ఆయిల్ తోటి చేసినటువంటిది ఎంతకాలం వాడినా కూడా దాని క్వాలిటీ డిటీరియేట్ కాదు. కానీ మీద ఏమైనా ఈ కెమికల్వి కొన్నాళ్ళ తర్వాత అవి పనిచేయవు, వాటి మీద మళ్ళీ ఇంకో ఫార్మ్ ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట. అది న్యాచురల్కుని దానికి ఉన్న తేడా. అంటే వేప నూనె తయారీ పరిశ్రమ 300 టన్నుల ఆయిల్, జనరల్గా ఆయిల్ తీసిన తర్వాత కేక్ వస్తుంది. అది ఒక 1200 టన్స్ పర్ యానం కెపాసిటీలో అయితే ఒక 40 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇవి బేసిక్గా పెస్టిసైడ్స్ బేస్డ్ అవకాశాలు. తర్వాత మనం ఫర్టిలైజర్స్ చూసాం, పెస్టిసైడ్స్ చూసాం, ఇప్పుడు యాక్చువల్గా సీడ్స్ కూడా తర్వాత మనం సీడ్స్ చూడాలి. సీడ్స్లో అంటే ఇప్పుడంతా హైబ్రిడ్ కల్చర్, హైబ్రిడ్ సీడ్స్. హైబ్రిడ్ సీడ్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం కొత్త సీడ్ వాడినప్పుడే అది ఎఫెక్టివ్గా ఉంటుంది, లేకపోతే దాని అవుట్పుట్ తగ్గిపోతుంది అన్నమాట. అలా మనం తీసుకుంటే వరి విత్తన ప్రాసెసింగ్ పరిశ్రమ, జనరల్గా సీడ్స్లో ఎట్లా ఉంటుందంటే మనం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచో అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ నుంచో ఫౌండేషన్ సీడ్ తీసుకుంటారు. వాళ్ళు ముందుగా సెలెక్ట్ చేసుకున్న రైతుల చేత సీడ్ క్రాప్ వేయిస్తారు. ఆ క్రాప్ మామూలుగా కోతకు వచ్చిన తర్వాత తీసి దాన్ని ఫ్యాక్టరీలో కెమికల్ ట్రీట్మెంట్ ఇవ్వటం, యూనిఫామ్ సైజు మనం సపరేట్ చేసి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి దానిని ప్యాకింగ్ చేసి బ్రాండింగ్ అండ్ లేబులింగ్ చేస్తారనమాట. అది ఇది కనుక అయితే అలా 2 టన్ పర్ అవర్ కెపాసిటీలో జనరల్గా 180 డేసే పనిచేస్తుంది సంవత్సరం మొత్తం మీద. ఇది 1.40 crores ప్రాజెక్ట్ అది. అట్లాగే వెజిటబుల్ విత్తనాలు, కాయగూరల విత్తనాలు వాటికి కూడా హైబ్రిడ్ సీడ్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి కనుక అది 600 టన్స్ పర్ యానం కెపాసిటీలో 4.25 crores ప్రాజెక్ట్ అది. అలాగే తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, మన కందులు ఇవన్నీ కూడా వాటికి కూడా ప్రత్యేకంగా విత్తనం తయారీ పరిశ్రమలు అవసరం. అవి కనుకైతే 450 టన్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 350 లక్షల రూపాయల మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది. 3.5 crores. అవునా. తర్వాత టిష్యూ కల్చర్, ఇప్పుడు ఈ మధ్య టిష్యూ కల్చర్ అనేది, టిష్యూ కల్చర్ ఈజ్ నథింగ్ బట్ మనం చెప్పాలంటే వేరు వేరు జాతులు ఎటువంటి అంటే ఒకే సెగ్మెంట్కి సంబంధించిన వేరు వేరు లక్షణాలు ఉన్న ప్లాంట్ను లాబొరేటరీలో దాన్ని క్లబ్ చేసి ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ తయారు చేయటం అనమాట. ఇప్పుడు చేసిన అదే మనం కొన్నిట్లో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్నిట్లో మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్లస్ పాయింట్స్ ఉన్న వాటిని ఇంకో ప్లస్ పాయింట్ వాటితో కలిపి సో దట్ దాన్ని ఇంక్రీజ్ చేయటం, దాన్ని నాణ్యతను పెంచడం అనమాట. ఇది ఇప్పుడు మామూలుగా అన్ని రకాల ప్లాంట్స్, ఇప్పుడు మామూలుగా చెరకు, టిష్యూ కల్చర్ వస్తున్నది, బనానా వస్తున్నది, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తున్నాయి. మామిడి అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మామిడి ఉంది, ఒకప్పుడు అంటే కనీసం 6 ఏళ్ళకి కానీ క్రాప్ రాదు, ఇప్పుడు 9 నెలలకు 12 నెలలకు వచ్చేస్తుంది క్రాప్. ఇందుకు బికాస్ ఆఫ్ దిస్ టిష్యూ కల్చర్ టెక్నాలజీ వల్ల అనమాట. ఇది కనుక అయితే మైక్రో ప్రాపగేషన్ టిష్యూ ప్లాంట్ అంటే ఇది యాక్చువల్లీ కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ అనమాట. ఇది కనుక అయితే 30 లక్షల ప్లాంట్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 3.40 crores లో మొదలు పెట్టచ్చు. అదే కనుక టిష్యూ కల్చర్ ఇక్కడ ఏం చేస్తారంటే
వీళ్ళు ల్యాబొరేటరీలో వాళ్ళు టిష్యూస్ వేరే టిష్యూస్ను కంబైన్ చేసి ప్లాంట్ డెవలప్ చేస్తారు. ఇవి జనరల్గా వాళ్ళు 15 రోజుల లైఫ్ ఉన్నటువంటి ప్లాంట్స్ను మళ్ళీ నర్సరీస్కి ఇస్తారు వాళ్ళు. ఆ నర్సరీలు వాళ్ళు 3 నెలలు 6 నెలలు పెంచిన తర్వాత అప్పుడు రైతులకు పోతాయి అన్నమాట. ఇలాంటి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ హార్డనింగ్ యూనిట్ అంటారు, అంటే అక్కడ వాటిని గట్టిపరుస్తారు ఆ ప్లాంట్స్ను. దాన్ని ఒక విధంగా చెప్పంటే నర్సరీ అని చెప్పవచ్చు. అది కనుక అయితే 3 లక్షల ప్లాంట్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 20 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే మామూలుగా జనరల్ ప్లాంట్ నర్సరీ, మామూలుగా ఏదైతే ప్లాంట్స్ నర్సరీస్ ఉంటాయో అవి కనుక అయితే హెర్బల్ ప్లాంట్స్ నర్సరీ. హెర్బల్ అంటే మామూలుగా తులసి, అలోవేరా ఇట్లాంటి వాటికి మనం నర్సరీస్ పెట్టుకుంటాం, ఇళ్ళల్లో కూడా పెంచుకుంటుంటారు నౌడేస్. అలాంటి వాటి నర్సరీ కనుకైతే 8 లక్షల ప్లాంట్స్ పర్ యానం కెపాసిటీలో అంటే దాదాపు 20 రకాల హెర్బ్స్ దాంట్లో పెంచవచ్చు అనమాట. ఇది ఒక 12 లక్షల్లో మొదలు పెట్టవచ్చు. దీనికి ఒక 5 ఎకరాల భూమి కావాలి. మనం చెప్పేది భూమి కాకుండా, ఓకే, భూమి అనేది జనరల్గా ఓన్గా ఉంటే వీళ్ళు ఇలాంటి ప్లాంట్స్ పెట్టడం అవసరం అనమాట. అట్లాగే హార్టికల్చర్ ప్లాంట్స్ అంటే మామూలుగా జనరల్గా ఏవైతే ఉన్నాయో కొబ్బరి, మామిడి, జామ ఇలాంటివన్నీ హార్టికల్చర్ ప్లాంట్స్ అంటారు. అవి కనుక మామూలుగా 12 లక్షల మొక్కల కెపాసిటీలో అది 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో మొదలు పెట్టచ్చు. ఓకే. అట్లాగే ఫ్లోరికల్చర్ ప్లాంట్స్ ఓకే అంటే మన పూల మొక్కలన్నింటినీ వాళ్ళు గ్రీన్ హౌస్లో కల్టివేట్ చేయటం. అది జనరల్ ఇప్పుడు మామూలుగా గోదావరి జిల్లాలో అయితే మీకు కడియం ఏరియాలో అది వరల్డ్ ఫేమస్ అనమాట. వాళ్ళు మామూలుగా ఓపెన్గానే చేస్తుంటారు ఆ ప్లాంట్స్ అన్ని ఫ్లోరికల్చర్. అట్లా మనం సిటీస్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చేసినా కూడా డిమాండ్ ఉంటుంది. అది కనుక అయితే 20 లక్షల మొక్కల కెపాసిటీలో ఓ 12 లక్షల్లో మొదలు పెట్టచ్చు. కాకపోతే దీనికి ఓ 12 ఎకరాల సైట్ కావాల్సి ఉంటుంది. ఇవి మనం బేసిక్గా వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలు తీసుకుంటే పశువుల దాణా ఒకటి, ఓకే, డైరీ ఫార్మ్ కూడా ఉన్నాయి కాబట్టి పశువుల దాణా కనుకైతే 100 కేజీలు గంట కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే మొక్కజొన్న సైలేజ్, మొక్కజొన్న సైలేజ్ ఏంటంటే యాక్చువల్గా ఇది 365 రోజులు పచ్చి మేత దొరకటానికి అవకాశం లేని ఏరియాలో మొక్కలను సైలేజ్ చేస్తారు. అంటే మొక్కజొన్న క్రాప్ను కండతో కలిపి దాన్ని చాపింగ్ చేసి దానిలో బయో కెమికల్స్ను వేసి ఒక 15 రోజుల పాటు దాన్ని గాలి తగలకుండా ఉంచుతారు. అలా తర్వాత దాన్ని వాళ్ళు రోజుకి అవసరమైన క్వాంటిటీ తీసుకుంటే అలా దాన్ని 3 సంవత్సరాల పాటు నిల్వ ఉంచవచ్చు అది. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మిల్క్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ పశువు హెల్త్ కూడా పెరుగుతుంది. దాని ఫ్యాట్ అది హెల్దీగా ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా యుఎస్లో అక్కడ దీనివల్ల ఎక్కువగా యూసేజ్ ఉంటుంది, అక్కడ ఇదే యూసేజ్ ఉంటుంది. ఓకే ఓకే. అట్లా ఎంతకని మన మీద అవసరమైనప్పుడు చేనుకు పోయే తోట ఉపయోగించుకోవటం కోసుకొచ్చుకోవటం ఉండదు కదా, అట్లా ఉంటుంది అని. ఇది కనుక అయితే 300 టన్స్ పర్ యానం కెపాసిటీలో ఒక 12 లక్షల్లో మొదలు పెట్టవచ్చు. అట్లాగే ఫిష్ ఫీడ్, జనరల్గా ఆక్వా కల్చర్ ఉన్న చోట ఫిష్ ఫీడ్ అది రైతుల లెవెల్లో చేసుకోవాలనుకుంటే 50 కేజీలు పర్ అవర్ కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఓకే. ఫిష్ ఫీడ్లో కూడా ఫ్లోటింగ్ ఫిష్ అని ఉంటుంది అన్నమాట. మామూలుగా అది వరకు ఫిష్ ఫీడ్ చేసినప్పుడు నేరు కిందికి వెళ్ళిపోయేది బరువు ఎక్కువ ఉండే. ఇప్పుడు ఏమవుతుందంటే దాని లోపల బౌల్గా ఉండటం పైన తేలుతుంది, పైన తేలినప్పుడు పైన చేపలు తినడానికి ఆస్కారం ఉండి వేస్టేజ్ మినిమిజ్ అవుతుంది. అందుకని ఫ్లోటింగ్ ఫిష్ టెక్నాలజీ, ఎక్స్ట్రూడెడ్ టెక్నాలజీ అది. ఇది 50 కేజీలు పర్ అవర్ కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అట్లాగే పౌల్ట్రీ ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్ ఇప్పుడు మనకు తెలుసు కదా పౌల్ట్రీ ఫామ్ చాలా ఉంటాయి. అది పెద్ద ప్లాంట్ కనుకైతే 10 టన్స్ పర్ డే కెపాసిటీలో ఒక 5 కోట్లు అవుతుంది. అట్లాగే పౌల్ట్రీ ఫీడ్ చిన్న ప్లాంట్ కనుకైతే 3 టన్ పర్ డే కెపాసిటీలో ఒక 65 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇవి మనం డైరెక్ట్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన ఇన్పుట్స్ సంబంధించిన పరిశ్రమలు చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనకి కార్యక్రమం చాలా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశారు. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వీటికి సంబంధించి బయో ఇవి అండ్ మా వ్యూవర్స్ కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు తెచ్చుకోవటం కన్నా సృష్టించుకోవటం మేలు. వ్యవసాయ రంగంలో అవసరమైన ఉత్పత్తుల తయారీతో స్వయం ఉపాధి అవకాశాలు పుష్కలం. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలంటే యూట్యూబ్ దక్కన్ టీవీ ఛానల్లో చూడొచ్చు. ఇది ఈ వారం లీడ్ ది లైఫ్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.